to Meekosam healthy and tasty. Today video lo manam manchi healthy recipe chuddamandi. Adi ragi dry fruits laddu andi. Chala easy ga first ga tasty ga chesukochu. Nenu cheppe vidhanga nenu cheppe tips tho gaani meeru ee ragi laddulani chesinatlayite chala tasty ga perfect ga simple ga chesukochu. Inkenduku alasyamandi ventane ragi laddulu chesukune process enta chuddam. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని బాదంస్ కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసుకొని ఇలా ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు దాకా రాగి పిండి లేదా 1/4 కేజీ అంత రాగి పిండి తీసుకొని వేయించుకోండి ఇలా బాగా మంచి సువాసన వచ్చే వరకు రాగి పిండిని వేయించుకోవాలి పిండిని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ మనం పిండి ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని 1 కప్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి తీగ పాకం అనేది రావాలి ఇలా ఈ విధంగా పాకం అనేది ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేత పాకం కాకుండా ముదురు పాకం కాకుండా మామూలుగా తీగ పాకంలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పిండిలోకి మనము ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అలాగే కొన్ని నువ్వులని కూడా యాడ్ చేసుకొని నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నువ్వులని యాడ్ చేస్తున్నాను నువ్వులు అనేవి మీ ఆప్షనల్ అండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని మనము రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం మిగిలిన పిండిని కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బెల్లం పాకంతో మీకు కొద్దిగా కష్టంగా అనిపిస్తే మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో పిండిని అలాగే బెల్లాన్ని వేసి గ్రైండ్ చేస్తే మనకి ముద్దలాగా అవుతుంది అప్పుడు మనకి లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి రోజుకు ఒకటి తింటే చాలండి చాలా హెల్దీగా బలంగా దృఢంగా ఉండొచ్చు చూసారు కదండి రాగి లడ్డూలు ఎంత సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు రాగి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఛానల్లో వీడియోస్ని చెక్ చేయండి నేను ఆల్రెడీ చేసి పెట్టానండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్